నమస్కారం ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, అవినీతి, వాలంటీర్లు ఏ విధంగా వ్యవస్థ పనిచేస్తుంది అనేది మనం ఒకసారి ఈరోజు చిన్న విశ్లేషణ చేద్దాం ప్రజలారా. వాలంటీర్లకు బ్రేక్, ఎన్నికల కోసం వైసీపీ పెద్దల మాస్టర్ ప్లాన్ ఏందనేది ఒకసారి చూద్దాం. అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని, రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి పైగా వాలంటీర్లు నియమించడం, అందులోనూ అత్యధికులు వైసీపీ కార్యకర్తలు, అభిమానులే ఉండేలా చూసుకోవడం, ఇదో వంకర ఆలోచన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా ఆలోచన ముఖ్యంగా పెట్టుకొని మనం రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం గోలు కొట్టొచ్చు, ఏ విధంగా ప్రజల్ని మనం నాకి ఇచ్చు, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని దిక్కు దివాను లేకుండా చేయొచ్చు అనేటువంటి ఆలోచనలో ముందుకు పోతాడు. కాబట్టి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను అనేది తెచ్చి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ వదిలిన తరువాత ఈయన వ్యూహం ఏ విధంగా ఉంటుంది, వాలంటీర్లను అడ్డం పెట్టుకొని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేయబోతాడు అనేది ఒకసారి మనం చూద్దాం. ప్రభుత్వ ధనంతో వాలంటీర్లు నియమించుకొని నిత్యం వాళ్ళను సొంత రాజకీయ అవసరాలకు వాడుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ను ఒక్క వాలంటీర్కి 50 కొంపలను అప్పగించి వీళ్ళు ఆ కొంపల్లో ఏమి చేస్తున్నారు, ఏమి తింటున్నారు, ఏమి తాగుతున్నారు, ఏడికి పోతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఇది కనిపెట్టేదానికి మాత్రమే వాలంటీర్ని పెట్టి ఈ కనిపెట్టినంతా కూడా ఆ గ్రామంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్ద తలకాయకు చేరవేయడంలో వీళ్ళు ముఖ్య పాత్ర అయితే పోషిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో వారిని పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలాగా మార్చుకుంది ఎందుకు వేస్తున్న ప్రణాళికలు. ఈ ప్రస్తుతం వాళ్ళు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఒక ఐఏఎస్ ఐపీఎస్ మాదిరి ఈ వాలంటీర్లని వాళ్ళు ఫిల్ అయిపోతారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వాళ్ళకి రైట్స్ ఇచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా రైట్స్ ఇచ్చారు, మీరు ఏమి కావాలంటే అది చేయండి అని. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, లేదు ఎవరిన ఒంటరి మహిళలు ఉంటే వాళ్ళను వేధింపు కాళ్ళు, రకరకాలుగా కోకొలలు చూసినాము ఈ వాలంటీర్లు చేసినటువంటి లంగా పనులేందనేది గతంలో కనీ విని ఎరుగని ఎవరికి తట్టని తాడేపల్లె క్యాంపుకు మాత్రమే సాధ్యం. మహావంకర టింకర నీచ నికృష్టమైన ఆలోచన అదేమిటో మనం ఒకసారి చూద్దాం ప్రజలారా. 2 నెలలు పూర్తి వైసీపీ కార్యకర్తలుగా ఇప్పటికే ఏడాపేడా వాలంటీర్ల వాడకం, షెడ్యూల్ వస్తే ఎన్నికల కమిషన్ నజర్, అప్పుడు వారి సేవలు వాడుకోవడం కష్టమే. అందుకే తాత్కాలికంగా తొలగించే యోచన, ఆపై ఎన్నికల్లో నేరుగా వారి సేవల వినియోగం. ఆ సమయంలో సొంతంగా జీతాలు ఇచ్చారు, కానుకలు ఇచ్చారు వాలంటీర్లకు వైసీపీ నేతల సందేశం అంట బా. ఇది కథ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏమి చేసినా ఏది ఏమైనప్పటికీ కూడా మేము అధికారంలోకి రావాలా, ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి లగా పనులు, వీళ్ళు చెత్తిన అప్పులు, వీళ్ళు ఎక్కడెక్కడ 10 లక్షల కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి అప్పు తేవటం, అదంతా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మీద పట్టడం, మన రాష్ట్రంలో ఆదాయం లేకపోవటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేసినాడు, ఏ విధంగా పరిశ్రమలు ఉన్నాటి కాడ తరిమి దుబ్బినాడు అనేది రాష్ట్ర ప్రజానీకం ప్రతి ఒక్కరూ కూడా మేలుకొని తెలుసుకున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు పడినా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రచారాలు పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి ఈసారి 2024 ఎన్నికల్లో గద్దె దించుతారు రాష్ట్ర ప్రజలు అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.